సినిమా ఫంక్షన్ అంటే ఒకప్పుడు అందరం పరుగులు పెట్టుకుంటూ హైదరాబాద్ పోవాలి. ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సందర్భంలో అభిమానులందరూ పద్దాక సినిమా ఫంక్షన్ అంటే హైదరాబాద్, అక్కడ ఏ శిల్పారామంలో పెడతారో లేకపోతే కనుక ఏ స్టే రోడ్ల మీద పెట్టా అక్కడే పెట్టడాలు అనేది. ఎందుకంటే సినిమా టెక్నికల్ బృందం అంతా అక్కడే ఉంటుంది, వాళ్ళని అక్కడనే కాబట్టి అభిమానులు వాళ్ళ సాగదు వాళ్ళే వస్తారు వస్తారు అక్కడికి, వీళ్ళ మీద అభిమానం ఉంటుంది కాబట్టి దాన్ని అడ్డు పెట్టుకుని అక్కడ చేస్తూ ఉండేవాళ్ళు. కనీసం వీళ్ళకి ఏమైనా భోజనాలు కూడా ఏర్పాటు చేయరు, వీళ్ళే పాపం తింటారు అక్కడ హోటళ్ళల్లో ఉంటారు, లేకపోతే లాడ్జీల్లో దిగుతారా లేదా రోడ్డు మీదనే పడుకుంటారా, ఏమైనా చేస్తాం అభిమాన హీరోల్ని చూడాలన్నట్టు తపనతో పరుగులు పెట్టేవాళ్ళు. పాసులు ఇవ్వడం ఒక్కటే వాళ్ళు చేసేవాళ్ళు. అదే సందర్భంలో దాని ఖర్చులన్నీ మళ్ళీ స్పాన్సర్స్ దగ్గర నొక్కేస్తూ ఉంటారు. పాపం అభిమాని అనేటువంటి వాడి అభిమానమే వీళ్ళ పెట్టుబడి. అయితే ఇప్పుడు కేసీఆర్ అక్కడ ఈ మధ్యకాలంలో సినిమా ఫంక్షన్స్కి ఎందుకనో మరి తెలంగాణ ప్రభుత్వానికి సినిమా రంగానికి చేరటమా లేకపోతే సరైనటువంటి కాంటాక్ట్ లేకపోవడమో తెలియదు, లేదా ఆంధ్ర తెలంగాణ విడిపోయాక ఆంధ్ర నుంచి అక్కడికి వెళ్ళడం తగ్గిందో, లేదా అక్కడ ఉన్నటువంటి అభిమానులతో సరిపోరు అనుకుంటున్నారో. కానీ ఇంకోటి హయ్యెస్ట్ మార్కెట్ ఫిల్మ్ ఇండస్ట్రీకి 60-65 మార్కెట్ అంతా కూడా ఆదాయం అంతా వచ్చేది ఆంధ్రప్రదేశ్, కాబట్టి ఇక్కడ పెట్టడమే బెటరే. ఆ మధ్యదాకా మర్చిపోయారు వీళ్ళందరూ. జగన్మోహన్ రెడ్డి గట్టిగా కూర్చున్న తర్వాత టికెట్ల రేట్లు వ్యవహారాల మీద కూర్చున్నాక సినిమా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ జరుపుకోండి మీకు మేము అనుమతులు ఇస్తాం పోలీసుల అనుమతులు కానీ అన్నీ ఇస్తామని చెప్పడంతో ఇప్పుడు వరుసగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి జరుగుతుంది. మొన్ననే చూసాం కదా చిరంజీవి గారికి సంబంధించినటువంటి గాడ్ ఫాదర్, ఇప్పుడు నాగార్జున గారికి సంబంధించినటువంటి గోస్ట్ ఫంక్షన్ కర్నూలు జిల్లాలో జరగబోతోంది ప్రీ రిలీజ్ ఫంక్షన్. అదే విషయాన్ని తాజాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఆంధ్రాకి వస్తూ ఉండటం ఇట్లాంటి అకేషన్స్ కన్నా ఒక మంచి పరిణామం, రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడున్న అభిమానులకు ఊరట కలిగించే పరిణామం.